हाय गाइस, वेलकम टू एसएस रेसिपीज यूट्यूब चैनल। ये रोज़ स्पेशल बंगलो बिरयानी అండ్ మీకోసమని చెప్పేసి డిఫరెంట్ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాము। అండ్ మీకు కావాల్సిన రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్ లో తెలపండి। అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ మీకు కావాల్సిన రెసిపీస్ మా కామెంట్ సెక్షన్ లో తెలిపితే మాకు కూడా తెలుస్తుంది। మీకు కావాల్సిన రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాము। షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। బొంగులో బిర్యానీ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 టేబుల్ స్పూన్ డ్రై చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ salt, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 కప్ పెరుగు, 6 ఆనియన్స్ ని కట్ చేసుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇందులో యాడ్ చేసుకుందాము। बिर्यानी ऐटम्स ऐड చేసుకుందాము। ఇప్పుడు దీని బాగా కలుపుకుందాము। ఈ మసాలా బిర్యానీ ఐటమ్స్ పసుపు కారం అంతా పీసెస్ కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి। మనం కలుపుకున్న ఈ మిశ్రమం అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా మారినేట్ చేసుకోవాలి। మనం మారినేట్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటంటే ఈ పీసెస్ తొందరగా కుక్ అయిపోతాయి అండ్ మసాలా ఐటమ్స్ అన్ని కూడా పీసెస్ కి బాగా పడుతుంది। మనం తినేటప్పుడు ఆ మసాలా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది। ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము। ఇప్పుడు దీన్ని కలుపుకుందాము। మనం మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మసాలా మిశ్రమంలో కంపల్సరీ హాట్ ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకోవాలి। నేను గీని వేడి చేసి యాడ్ చేసుకుంటున్నాను। గీ వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ తోటి కలుపుకుంటున్నాను। గైస్, రీసెంట్ గా సాగర్ వెళ్ళాము, లైవ్ పంపాం కదా, ఆ లైవ్ లో అక్కడికి వెళ్లి లైవ్ ఇద్దాం అనుకున్నాము కానీ అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల లైవ్ ఇవ్వలేకపోయాము। అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉండే అందుకే మాకు కుదరలేదు। సో మాకు తగినంత వరకు అక్కడ సాగర్ లో జరిగిన కొన్ని క్లిప్స్ తీసాను, ఆ క్లిప్స్ ఈ వీడియోలో మీకోసం ప్రెజెంట్ చేస్తాను, మీరు చూడండి అండ్ మాకు సపోర్ట్ చేయండి। హాయ్ ఫ్రెండ్స్, లైవ్ కంటిన్యూ చేద్దామని చెప్పాను కదా, మన ఎస్ఎస్ఎస్కి యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి తెలంగాణలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను। ఈరోజు లైవ్ ఇచ్చాను, అందుకే ఈరోజు చూసారు కదా అక్కడ కనిపిస్తున్నవంతా వాటర్ అనమాట, ఎంత బాగుందో చూడండి। సో ఇంకా మనం దగ్గరికి రీచ్ అవ్వలేదు లొకేషన్కి, ఆ లొకేషన్కి రీచ్ అయ్యాక ఇంకా ఇంకా సూపర్ వ్యూ ఉంటుంది, ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాము।
బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పలుకు పలుకుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని మనం ఈ బాంబూ స్టిక్స్లోకి ఫిల్ చేసుకుందాము. ఫస్ట్ బాంబూ స్టిక్లోకి కొద్దిగా రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మధ్యలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మసాలా చికెన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్ని వేసుకోవాలి. ఫస్ట్ మనం రైస్ వేసుకుందాము. ఈ చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని బాంబులోకి వేసుకుందాము. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మనం 3 లేయర్స్లో వేసుకోవాలి. ఫస్ట్ రైస్, తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్, మళ్ళీ రైస్. ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్స్కి లైట్గా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. బస్, అండ్ కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు ఈ అరిటాకుని మనం పెట్టుకుందాము. దెన్ ఈ అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేద్దాము. మనం కుక్ చేసేటప్పుడు లీక్ అవ్వకూడదు కదా లోపల ఉన్న రైస్ అండ్ పీసెస్, అందుకే ఇలా ఫాయిల్ తోటి కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నాక ఇలా దారంతో థ్రెడ్ తోటి కట్టేసుకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ రైస్ అండ్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మిగిలిపోయిన బ్యాంబూ స్టిక్స్లోకి ఫిల్ చేసుకొని ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా నేను ఇలా సెట్ చేసుకున్నాను. మనం విలేజ్లో అయితే మనకు పొయ్యి అలా ఉంటుంది, కానీ ఇలా మనం సిటీలో ఇలా కష్టం కదా, ప్లేస్ కూడా ఉండదని చెప్పేసి నేను ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేసుకొని ఇలా ఫైర్ కోసం అని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ ఫిల్ చేసుకున్న ఈ బ్యాంబూ స్టిక్స్ని పెట్టుకోవాలి. గైస్ ఇలా హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కుక్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు ఉంచితే లోపల రైస్ అండ్ చికెన్ అన్నీ కుక్ అయిపోయి మనకు స్పెషల్ స్పైసీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, వన్ సైడ్ అయితే కాలిపోయింది బ్యాంబూ స్టిక్, అంటే లోపల కుక్ అవుతుందన్నమాట. ఈ విధంగా 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఇలా ఎవ్రీ 10 మినిట్స్కి ఎవ్రీ 5 మినిట్స్కి ఇలా తిప్పుకోవాలి. సో లోపల ఆల్ సైడ్స్ అన్ని విధాల కుక్ అయి మంచిగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గ్లౌజ్, ఇది కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ విధంగా తిప్పేటప్పుడు మనం ఎలాంటి ఇంజురీస్ అవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి నేను సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ గ్లౌజ్ ఆర్డర్ చేసుకున్నాను. మీరు కూడా ఏమైనా చేసేటప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది లోపల, అండ్ బయట కూడా చూసారు కదా అంతా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుందాము. ఇక పర్ఫెక్ట్గా కుక్ అయింది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్, అంటే మనం నార్మల్ చికెన్ బిర్యానీ చేసుకునే దానికంటే ఇందులో చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కూడా తెలపండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.